పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన దేశం అంతా, దేశం మాత్రమే కాదు ప్రపంచం అంతా కూడా కరోనాకి వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది. మొత్తం మానవజాతి మనుగడనే నిలుపుకోవాలనని, మానవజాతి యావత్తు కూడా కరోనాపై, కరోనా అనే శత్రువుని అంతం చేసేదానికి ఈరోజు పోరాటం జరుగుతూ ఉంది. చైనాలో పుట్టినటువంటి ఒక వైరస్ ఈరోజు ఇంచుమించుగా 200 దేశాలని, దేశ ప్రజలని వణికిస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రశ్న, మనిష వర్సెస్ వైరస్సా, ఎవరు గెలుపొందాలి? తప్పకుండా మానవజాతి నిలవాలి, మనుషులే గెలుపొందాలి. వైరస్ని మనం ఎలాగైనా కూడా చంపి వైరస్ని అంతం చేయాలి అన్నటువంటిదే మన ధ్యేయమంతా కూడా. అదే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ధ్యేయం. భారత జాతిని, భారత జాతి మనుగడని నిలబెట్టుకోవాలన్నటువంటి ధ్యేయంతో ఈరోజు మనమంతా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా పనిచేస్తా ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో, నేను గ్రామానికి చెందినటువంటి వాడిని, నేను చిన్నప్పుడు గ్రామాల్లో చూసేవాడిని. అది మంచైనా చెడైనా గ్రామాల్లో, కుటుంబాల్లో అంతా కలిసిపోయేటటువంటి సందర్భాలుంటాయి. చెడైనా శత్రుత్వం ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ కొన్ని మంచి కార్యాలకి, శుభకార్యాలకి, చెడు కార్యాలకి అంతా కూడా అందరూ ఒకరినొకరు పిలుచుకుంటారు, కలిసి పనిచేసేటటువంటి మన కల్చర్, భారతదేశ కల్చర్ అన్నమాట. అలాగే పాకిస్తాన్ చైనాతో యుద్దం చేసినప్పుడు అప్పట్లో ప్రతిపక్షం కూడా నెహ్రూ గారికి సపోర్ట్ చేసినటువంటి సందర్భం. కానీ దీనికి ఒకటే ఒక ఎక్సెప్షన్తో ఒకే ఒక వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా చలామణి అవుతా ఉన్నాడు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్న మోడీ గారితో కరోనా పైన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఇలాంటి వాతావరణంలో కూడా నాకు ఇవేమీ వర్తించవు, నేను వీటన్నిటికీ అతీతుణ్ణి, నాకు రాజకీయాలే ముఖ్యం అని రాజకీయ విలువలు లేనటువంటి, మానవతా విలువలు లేనటువంటి, కుటుంబ విలువలు లేనటువంటి ఒకే ఒక వ్యక్తి ఈరోజు రాజకీయ విమర్శలు చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ మానవ జాతికే అతను కీడు తెస్తున్నటువంటి వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి, రాక్షస ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఆయన. మీ అందరికీ కూడా తెలుసు, ఆ పెద్ద ఆయనే ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. అధికారం పోయినప్పటికీ కూడా తనే ముఖ్యమంత్రిని అనుకుంటాడు, ఒక భ్రాంతికి లోనవుతాడు. తనే ముఖ్యమంత్రిని అనుకుని వీడియో కాన్ఫరెన్స్లు పెడతాడు, ఎవరో ఒకరు నలుగురిని పిలుచుకుంటాడు, ఒక జూమ్ కాన్ఫరెన్స్లు పెడతాడు. అలాగే తను సలహాలు ఇవ్వబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, ఆయన సలహాల మేరకే అన్నటువంటి భ్రాంతికి గురవుతా ఉంటారు. రోజుకొక లేఖ రాస్తాడు, వీలుంటే ఆ వీడియో జూమ్ కాన్ఫరెన్స్ల ప్రెస్ మీట్లో కొంత తనకు కావలసినటువంటి వాళ్ళు కొంతమందిని పిలిపించుకుంటాడు. నిన్ననో మొన్ననో ఒక వీడియో కాన్ఫరెన్స్ చూశాను, కోమటి జయరామన్ అని తీసేసిన తహసీల్దార్ ఒక ఆయన, అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి ఒక అతన్ని, ఆస్ట్రేలియా నుంచి ఒక అతన్ని వీడియో కాన్ఫరెన్స్లు తీసుకుని తనే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఏదో భ్రాంతికి గురై వాళ్లందరికీ ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు, వాళ్ళు ఏదో చేసేటటువంటి అనుకుని. ఇదంతా కూడా తను టైం వేస్ట్ చేస్తున్నాడు, తను ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు అన్నటువంటి విషయం మర్చిపోయి ఈ రకంగా
ఆయన ప్రవర్తన అన్నటువంటి రాక్షస ప్రవర్తన అన్నటువంటిది నిజంగా శోచనీయమైనటువంటిది. ఈ ప్రవర్తనని నాకు ఒక అనుమానం వచ్చింది, చంద్రబాబు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి చంద్రముఖిగా ఎందుకు మారిపోయాడు అని నాకు అనుమానం వచ్చి చాలా మంది సైకియాట్రిస్టులని, చాలా మంది డాక్టర్లని, చాలా మంది మేధావుల్ని అందరినీ కూడా కలిసి అడగడం జరిగింది. ఎందుకు ఇతను అబద్దాలు చెప్తున్నాడు, ఎందుకు ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు, ఎందుకు ఇలా రాక్షస ప్రవృత్తిని అలవాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. చుట్టూ ఉన్న ముత్యాల ముగ్గు బృందం, మీరు ముత్యాల ముగ్గు సినిమా చూసింటారు, ముత్యాల ముగ్గు ప్రతిదానికి డమ్ము కొడతా ఉంటారు అన్నమాట, డప్పు కొడతా ఉంటారు. ఆ రకంగా ముత్యాల ముగ్గు బృందం, మీరు తమరే సీఎం సార్, మీరు కన్నా ఈ దేశంలో మించినటువంటి సీఎం ఎవరు లేరు సార్ అని వాళ్ళు డప్పు కొట్టు పొగుడుతూ ఉంటే తను ఆనందపడిపోతా ఉంటాడు. ఇది ఆయన చేస్తున్నటువంటి వృత్తి. ఈరోజు నాకు మళ్లీ ఇంకొక అనుమానం కూడా వచ్చింది, చంద్రబాబు నిజంగా లాక్డౌన్ లో ఉన్నాడా లాకప్ లో ఉన్నాడా? దీనికి నేను చెప్తా, అతను ఈరోజు లాక్డౌన్ లో కాదు, నిజంగా లాకప్ లోనే ఉన్నాడు అన్నటువంటి విషయం. నిన్న మీరు వీడియో చూసింటారు, నేను కూడా ట్వీట్ చేశాను, చంద్రబాబు కొడుకు నిక్కర్ వేసుకుని సైకిల్ తొక్కుతూ అపురూప దృశ్యాలన్నీ కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు. చిన్నబాబు ఆశ తను సైకిల్ తొక్కాలనని, పెద్దబాబు సైకిల్ దిగడు, దిగాలనే ఉద్దేశం ఆయనకి లేదు, చిన్నబాబు సైకిల్ తొక్కాలని అనుకుంటాడు, తాను సైకిల్ దిగనంటున్నాడు. బాబు సైకిల్ మీద కూర్చుంటే సైకిల్ కదలదు, చిన్నబాబు సైకిల్ మీద కాని కూర్చుంటే సైకిల్ బతకదు. ఇది పెద్ద ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ని వేధిస్తున్నటువంటి సమస్య. లాక్డౌన్ లో ఉన్నటువంటి చంద్రబాబును చూసి మనమంతా నాకు నిజంగా నవ్వాలనో ఏడవాలనో నాకైతే అర్థం కావట్లా. అధికారం బాగొట్టుకున్నాడు, చిన్నబాబును ఓడగొట్టుకున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కరోనా గబ్బిడం లాగా అలాగే అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు మండలి కాస్త రద్దయిపోయింది, రద్దు కాబోతుంది. ఇప్పుడు కొడుకు పరిస్థితి ఏంది అని అంటే అది పెద్ద సందిగ్ధవత్సమైనటువంటి ప్రశ్న. నా కొడుకు పరిస్థితి ఏంది, కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఏందంటే, నా కొడుకు పరిస్థితి ఏంది అనని ఒకరు అడిగితే, నా భర్త పరిస్థితి ఏంది అనని ఇంకొకరు అడిగితే, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా తట్టుకోలేక ఏం చేయాలనో తెలియక చంద్రబాబు నాయుడు, చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు ఒక ఫ్రస్ట్రేషన్కు లోనైపోతా ఉన్నాడు. ఇలా పిచ్చి ఉన్నటువంటిది ప్రకోపించి వింత వింతగా ప్రవర్తిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన లాక్డౌన్ లో లేడు, ఈరోజు లాకప్ లోనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను పూర్తిగా ఆకలింపు చేసుకున్నా. మీరందరూ కూడా చూసే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ సినిమా చూసింటారు, అందులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మన పప్పునాయుడు గారు సీన్ మీరు చూసే ఉంటారు. దాంట్లో పాపం పప్పునాయుడు గారు మంగళగిరి అనేటటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయడం మర్చిపోయాడు. ఇప్పుడు పప్పునాయుడు గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. మంగళగిరి అనే బదులు మందలగిరి 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 అని అనుకుంటా ఉన్నాడు. ప్రమాణ స్వీకారం ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కాగితం ఎలా ఎక్కడ చదవాలో ఇప్పుడు అర్థం కావట్లా, చదివేదానికి గవర్నర్ గారు అవకాశం ఇవ్వట్లా. పప్పు పరిస్థితి ఇప్పుడు కాని చూస్తే ఎమ్మెల్యే కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేడు, ఎమ్మెల్సీ పదవి పోతుంది, లోక్సభ సభ్యుడు కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే అగమ్య గోచరంగా తయారైంది పరిస్థితి. పని పార్టీ అధ్యక్షుడైనా అవుతానంటే చంద్రబాబు నాయుడు సైకిల్ దిగడు, పార్టీ అధ్యక్ష పదవి కొడుకు ఇవ్వడు, సో గబ్బిళంలాగా అలాగే పట్టుకుని ఉన్నాడు. ఇది పప్పు గారి ఫ్రస్ట్రేషన్. తండ్రి గారికి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కుమారుడికి ఇంకొక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్. సరే,
ఇంక వేరే ఆల్టర్నేటివ్స్ ఏందని ఆలోచిస్తే వెన్నుపోటు పొడిచి సంపాదించినటువంటి సీటుని చేతనైతే వెన్నుపోటే పొడిచి తీసుకోండి, దీన్ని నేను వదలను గాక వదలను అన్నటువంటిది చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ఫిలాసఫీ. ఈ పరిస్థితుల్లో అయ్యా కొడుకులు ఇద్దరు కూడా చాలా కుటుంబ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్య ముదిరి ఈ మధ్య పెద్ద ఆయన చెంప చెళ్ళు అన్నది. దీన్ని ఏందనేది మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. మమ్మల్ని ఎదగనివ్వా, మమ్మల్ని బతకనివ్వా, మా ఇంట్లోనే ఉతుకుతుంటే ఫ్రస్ట్రేషన్కు లోనైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలన్నీ చూసి విని నిజంగా మనమందరం కూడా జాలిపడాల్సినటువంటి పరిస్థితి. పోనీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో మీ అందరికీ తెలుసు వెన్నుపోటు పడిచిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా మారిపోయింది అన్నటువంటిది. ఏం జరిగింది అని చెప్పడానికి ఆ రోజు లక్ష్మీపార్వతి గారు ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ చంద్రబాబు నాయుడు చివరి రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ఎవరు కూడా లేరు అని ధైర్యంగా చెప్పొచ్చు. చంద్రబాబుకి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా గురించి ఆలోచనే లేదు. తనను వణికిస్తున్నటువంటి కుటుంబ సమస్యలే ఆయన్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు పరిస్థితి. అందుకే ఇవేవీ బయటపడకుండా తను బాగున్నానని చెప్పుకుని రోజూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా పేలుతా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి పవర్ పోయింది, బ్యాకప్ లాగా ఉండేటటువంటి మండలి కూడా పోయింది, పోతా ఉంది. ఇంకా తనకుండేది ఏందనంటే కొన్ని కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాడు. ఆ వ్యవస్థ ఏందనేది మీకు కూడా తెలుసు. ఇప్పుడు తన ఆశంతా ఆ వ్యవస్థ మీదనే, అక్కడ మేనేజ్ చేసుకుని ఏదో చేసేస్తాను, ఏదో చేయాలని అనేటటువంటి ఒక తపన పడుతూ ఆ ఫ్రస్ట్రేషన్లో లోకేష్, యనమల, బుద్ధా వెంకన్న, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ల చేత ఏదేదో పిచ్చిగా మాట్లాడిస్తూ ఉంటాడన్నమాట. వ్యవస్థల్లో తన కోసం పెట్టుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ లాంటి వారు కూడా ప్రభుత్వం లాగి బయటపడేసింది ఈరోజు. ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ కూడా బహిరంగ రహస్యాలే, మీ అందరికీ కూడా తెలుసు. మనం చేపట్టేటటువంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ వ్యవస్థ ద్వారానే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ఎల్లో మీడియా కూడా చంద్రబాబును నమ్ముకుని ఎంతో కాలం మునగాలన్నటువంటి ఆలోచన అయితే లేదు ఈరోజు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రేపు 70వ పడి నుంచి 71వ పడికి రేపు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన రాజకీయ సన్యాసం చేయాలని మేము కోరుకోవట్లే. ఆయనకి బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని కూడా మేము కోరుకోవట్లే. ఎందుకంటే ఆయనకి ఆ జన్మతహ వచ్చింది, ఆ జన్మతోనే పోతుంది, ఎవరూ ఆయన్ని మార్చలేరు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్లు ఇలాగే ఉండాలని మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. కరోనా కేసుల విషయంలో రాష్ట్రంలో సంఖ్య ఎంత? ఈరోజు విశాఖపట్నంలో ఎన్ని? మొత్తం 21లో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఇంకా 5 కేసులు మాత్రమే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా విశాఖపట్నం విషయంలో తన ఎల్లో మీడియాకి ఆదేశాలు ఇచ్చారన్నటువంటి విషయం మా అందరికీ కూడా మా దృష్టిలో ఉంది. ఎందుకంటే విశాఖపట్నంలో కేసులు తగ్గించి చెప్తా ఉన్నారు, మీరు వీలైనంత వరకు దాన్ని ఎక్స్పోజ్ చేయండి, దాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పి ప్రజల దృష్టిని మళ్లించేదానికి ప్రయత్నించండి అని ఆయన ఒక పక్క చెప్తా ఉన్నాడు. కానీ వాస్తవం 21 కేసులను గుర్తించారు, 16 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగతా 5 కేసులు మాత్రమే ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. ఈరోజు నిన్ననో మొన్ననో 1 లక్ష టెస్ట్ కిట్స్ మన రాష్ట్రం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో 5,000 కిట్స్ ఈరోజు సాయంత్రానికంతా
విశాఖపట్నంకు వస్తాయి. 5,000 పరీక్షలు రేపు రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో జరుగుతాయి. మీకే తెలుస్తుంది, తప్పకుండా డిస్ట్రిక్ట్ జిల్లా యాజమాన్య జిల్లా యంత్రాంగం మీకు వివరాలన్నింటినీ కూడా, ఎవరికి చేశారు, ఎలా చేశారు, నెగటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అన్నటువంటిది చాలా పారదర్శకంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 100,000 కిట్లు మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. 5,000 కిట్లు ఈ ఎక్కువగా గుంటూరు కర్నూలు జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ కిట్స్ అక్కడికి పంపించడం జరిగింది. విశాఖపట్నంకి 5,000 కిట్లు కేటాయించారు, ఈ రోజు సాయంత్రానికి వస్తాయి. మీకు రాబోయేటటువంటి 4-5 రోజుల్లో ఈ 5,000 మందికి 5,000 దానికి వేరే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా రాష్ట్ర మెడికల్ హెల్త్ సెక్రటరీ గారు దానికి ఒక ఎంత మాక్సిమం ఎంత మందికి చేయించగలరో దానికి చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కరోనా వ్యాధి సూచనలు ఏదైనా కనపడిన వెంటనే మొట్టమొదట ఢిల్లీకి వెళ్లి వచ్చినటువంటి వాళ్ళని, ఎవరికైతే కరోనా ఇప్పుడు మనం మీ అందరికీ కూడా తెలుసు వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటిని ప్రతిరోజు మనం వివరాలు సేకరిస్తా ఉన్నాం. నిజంగా వాలంటీర్లకనే వాళ్ళకి నిజంగా చేతులెత్తి దండం పెట్టుకోవాలి. గ్రామ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి వాలంటీర్స్ కి ప్రతిరోజు ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీరు వాళ్ల ఆరోగ్యాలను గురించి తెలుసుకుంటా ఉన్నారు. రిపోర్ట్ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఎవరికైనా వ్యాధి ఆ సూచనలు కనపడినట్లయితే ఇమ్మీడియట్ గా వారికి ఆ వ్యాధి సూచనలు కనపడినటువంటి వాళ్ళకి నిజంగా వ్యాధి సోకిందా లేదా అన్నటువంటిది నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా అనుమానంగానే ఉంటే క్వారంటైన్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. అది విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందని నేను చెప్పాను మీకు. సో అతను ఏదేదో పేలుతా ఉన్నాడు, దాని గురించి కామెంట్ చేయాల్సినటువంటి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు. అతనికి మతి భ్రమించింది. ఇక బీజేపీలో ఉన్నటువంటి విమర్శించేటటువంటి ఒకే ఒక వ్యక్తి బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ. ఈయన మొత్తం 20 కోట్లు కమ్ముడు పోయాడు, కొంత డబ్బులు తీసుకొని దానికి వీళ్ళకి ఇచ్చిన ఇచ్చినటువంటి వాళ్ళకి ఈయనకి మధ్యన బ్రోకరు సుజనా చౌదరి. సో వాళ్ళిద్దరినే అడిగితే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం లేకుంటే బీజేపీ యొక్క కేంద్ర నాయకత్వం ఆమోదం లేకుండా అప్రూవల్ లేకుండా ఆయన చంద్రబాబు లాగానే ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటే అది మీరు ఆయన్నే అడిగి తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి నిబంధనలను రూపొందించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క నిబంధనలని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ నిబంధనలను తూచా తప్పకుండా మన రాష్ట్రం కూడా పాటిస్తూ ఉంది. సో ఎక్కడా కూడా కొన్ని కొన్ని అవసరాలు అంటే మెడికల్ కంపెనీస్
ఇటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఆ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా అంటే ఎగ్జెంప్టెడ్ కేటగిరీ లాక్డౌన్ నుంచి అవన్నింటినీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటాం. అది ఆ స్టాటిస్టిక్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి చెప్పండి ఇలాంటి మీకు తెలియకుండా ప్రశ్న వేయండి. మీరు జీవీఎంసీ వర్కర్స్ కి శాలరీస్ ఇవ్వలేదు అని మీరు చెప్తే అది మీ మనస్సాక్షిని మీరు ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. ఒక ఆరోపణ చేశారు పత్రికాముఖంగా వాలంటీర్స్ కి జీతం ఇవ్వలేదు అని. దీంట్లో ఇప్పుడే కనుక్కున్నాం అటువంటిది ఎటువంటి అటువంటి సమస్య లేదు. ప్రతి ఒక్కరికి కూడా జీతాలు ఇస్తా ఉన్నాం. మీ జీతాలు జీతాలే కాదు ప్రతి ఒక్క కార్డు హోల్డర్కి 1,000 రూపాయలు కూడా జమ చేయడం జరిగింది. అలా ప్రజలందరినీ ఆదుకునేటప్పుడు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ప్రాణాలకు తెగించి వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు అని ఆరోపణ చేయడంలో అర్థమే లేదని నేను చెప్తా. మీరు కనుక్కొని మళ్ళీ ఇంకొకసారి జిల్లా అడ్మినిస్ట్రేషన్ దృష్టికి మీరు తీసుకురండి. మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు సబ్మిట్ చేయండి తప్పకుండా. దాన్ని సిటీ కదా, స్టేట్ లో పెద్ద సిటీ, కేటాయించడం ఏం కేటాయించడం, డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు అంటాడు. సిటీ పెద్ద సిటీ కదా, పెద్ద డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు హైదరాబాద్. ఇక్కడ సహజంగానే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ తర్వాత అతి పెద్ద సిటీ ఏదైనా ఉంది అంటే ఇదే. అది పారిశ్రామికంగా గాని సేవా రంగంలో గాని అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నటువంటి నగరం ఇది, ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరం ఇది. ఇక్కడ అవసరాన్ని బట్టి ప్రతి టౌన్ కి ప్రతి సిటీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రాంతానికి అన్యాయం చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎవరిని ఎక్కడ అపాయింట్ చేయాలనో అక్కడ చేస్తుంది. ఈ రోజు అంతా కూడా కంట్రోల్లో. ఎంఎస్ఎంఈ గురించి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది. కాపు కార్పొరేషన్ కి ఇవ్వాల్సినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది, అది పరిశీలనలో ఉంది, అది పాజిటివ్ గా ఆయన పరిశీలిస్తున్నారు. రీసెంట్ గా కూడా చర్చకు వచ్చింది. రెడ్ జోన్ లో ఉన్నటువంటి రెడ్ జోన్ గా పరిగణించినటువంటి ప్రాంతానికి బయట వాళ్ళని అలవ చేయరు, లోపల ఉండే వాళ్ళని బయటకు రానివ్వరు. రెంట్స్ కలెక్ట్ చేయొద్దని అది సూచనలు సలహాలు ఇస్తారు, అది మంచిదే. దానిలో తప్పేం లేదు కదా, తప్పేం లేదు కదా. ఇప్పుడు మనం ఇక్కడ అందరూ ఎందుకు ఇక్కడ మనం సమావేశమయ్యాం? పత్రికాముఖంగా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది ప్రజలకు తెలియాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మనం అందరం సమావేశమయ్యాం. ఇది కూడా ఇక్కడ కూడా మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించామా? ఇక్కడ కొన్ని విలేకరులు పాటించారా? పాటించలే. ఇది అవసరం నేను చెప్పేది వినండి, మీరు క్వశ్చన్ వేశారు కదా. అలాగే నిత్యావసర వస్తువులు అన్నటువంటివి ఎక్కడెక్కడైతే సరఫరా చేయాలనో ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని వాలంటీర్స్ ద్వారా భౌతిక దూరం అంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ నిబంధనలకు వ్యతిరేకించి నిబంధనలను అతిక్రమించకుండా ప్రజా శ్రేయస్సుని ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారి యొక్క అవసరాలని తీరుస్తూ అవి పంపిణీ చేయడం
దాంట్లో తప్పు లేదు. దాన్ని రాజకీయం చేయొద్దు చంద్రబాబు నాయుడు లాగా నేను మరొకసారి నేను ఇచ్చిన సరిపోవట్లేదు. 5000 దీక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీక్ష చేయడం మంచిదే, కొంచెం బాగా లావు అయి ఉన్నారు, కొంచెం బాగా తగ్గుతారు, బాగా ఇంకా బాగా 12 గంటలు ఎందుకు, 12 రోజులు చేయమని చెప్పండి, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి లంచ్ ఉంది, ఫోన్ చేశారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.